నేను చెప్పిన విషయాలు మన బతుకులకు సంబంధించినటువంటి ఒక చిన్న తప్పు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎందుకు ఉన్న తెలంగాణను ఊడగొట్టినాడు ఎవడు? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఇంత గొడగొడ ఏడిసినం, చివరికి పశువులకు మన గోదలకు గడ్డి లేకపోతే వాటిని కూడా కబేలాలకు అమ్ముకున్న పరిస్థితి సాధుకోలేక, మంచినీళ్లకు సాగునీళ్లకు కరెంటుకు ఎట్లా ఉండే కరెంటు, రాత్రి జరిసేపు పొద్దాక జరిసేపు అవి వెటవై పాములు కలిసి చచ్చిపోవుడు, ఈ బాధలన్నీ పొడగొట్టిన ఇయ్యాలి. అది కాకుండా ఇయ్యాలి నిన్నయాలనే కొంచెం కొంచెం ముఖం తెలివి అవుతా ఉన్నాం. ఈ ముఖం తెలివి అయ్యే తెలంగాణ మరింత తెలివికి రావాలి. కానీ మనం ఇంకా మళ్ళీ వెనుకకు పోవద్దు. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ గెలిస్తే నాకు తెలుసు పాలకృతిలో ఏం జరుగుతుందో. అమెరికా నుంచి విమానంలో వచ్చి 5 రోజులు మురిపించేటోడు మనకు రేపు కిరీటం పెడతాడా? టోపీ టోపీ పెట్టి మళ్ళీ విమానం ఎక్కుతారు తప్ప ఇక్కడ ఉండరు. ఇక్కడ పొద్దాక తెలిందాక మీ మధ్య ఉండి కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా మీ మధ్య ఉండి మీకోసం తన్నాడే వ్యక్తి దయాకరరావు. ఈ వచ్చుడు ఈ ఆవేశం కాదు. 30వ తేదీ నాడు కూడా దయచేసి యువకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్క ఓటు పోల్ చేయించి మన తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే పార్టీ, తెలంగాణ కోసం ప్రాణాలియడానికి సిద్ధపడ్డ పార్టీ, వందల మంది చనిపోయి బలై తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ కనుక ఖచ్చితంగా దయాకర్ రావు గారి కారు గుర్తుకే ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను.